हाई फ्रेंड्स अला उन्नारु लोकी संबंधी थर्ड एपिसोड रिलीज एपिसोड चाला चिन्नगा दानितो पाटे एपिसोड चाला इंट्रेस्टिंग गा एपिसोड मन की लोकी अंड लेडी लोकी मध्य डायनामिक एस्टाब्लिश चेस्तुंदी इंका एपिसोड इलांटी क्लिफ हैंगर्लो एंड अय्यिंदी दानी कोसम नेनैते 1 वीक असलु वेट चेयलेनु కానీ చేసేదే ముందు 1 వీక్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనం మనకి నచ్చిన థీరీస్ అనేవి రెడీ చేద్దాం. అందుకు మీరు ఈ షో చూసిన తర్వాత మీరు థీరీస్ అయితే రెడీ చేసే ఉంటారు. మీరు గాని థీరీని రెడీ చేసింటే ఆ థీరీని మీరు కామెంట్ చేసి చెప్పండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసి చెప్పండి. ఆ థీరీ గాని ఇంట్రెస్టింగ్ గా ఉంటే నేను ఆ థీరీ మీద ఒక సెపరేట్ వీడియో తీసుకొని వస్తాను. ఇంకా వాళ్ళకి షౌట్ అవుట్ కూడా ఇస్తాను. ఇంకా ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడితే ఈ ఎపిసోడ్ లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే లేవు, కానీ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అందుకు నేను ఈ వీడియోలో ఈ ఎపిసోడ్ ని క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. అందుకు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు తప్పకుండా చూడండి. ఇంకా ఎక్కడి నుంచైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ని తప్పకుండా నిలుచుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వీళ్ళు కూడా తప్పకుండా ఫాలో కండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది లేడీ లోకి లాస్ట్ ఎపిసోడ్ లో ఒక టీవీ ఆఫీసర్ ని పట్టుకొని వెళ్ళింది కదా C20. ఆమె బ్రెయిన్ ని కంట్రోల్ చేసి ఆమెకు నచ్చిన ప్లేసెస్ ని ఆమెకు నచ్చిన మాటల్ని మాట్లాడుతూ టైం కీపర్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఆమె ఏమేమో థీరీస్ చెప్తుంది, జ్యూస్ చల్లగా తాగితే ఫ్రీజ్ అయిపోతాయి అది ఇది అని. కానీ రియల్లో అయితే ఇలా ఏం జరగదు. కానీ ఇక్కడ లేడీ లోకి టైం కీపర్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటుంది. టైం కీపర్స్ ని కలవడానికి టీవీ ఆఫీస్లో ఉన్న గోల్డెన్ లిఫ్ట్ తో వెళితే కలుస్తాము అని టీవీ ఏజెంట్ అయిన C20 చెప్తుంది. ఇంకప్పుడే ఇక్కడికి టీవీఏ వాళ్ళు వచ్చేస్తారు. ఈ సీన్ యాక్చువల్గా లాస్ట్ ఎపిసోడ్ సీన్. ఇంకా దీని తర్వాత లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ లోకి అండ్ లేడీ లోకి అక్కడ నుండి పారిపోయారు. ఇంకా వాళ్ళు పారిపోయిన తర్వాత లేడీ లోకి టీవీఏ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా లేడీ లోకి వెనకాలే మన లోకి కూడా టీవీ ఆఫీస్లోకి వచ్చేస్తాడు. ఇక్కడ మనకి ఈ విషయం అయితే అర్థమవుతుంది, ఇక్కడ లేడీ లోకి ప్రజెంట్ గోల్ అయితే టైం కీపర్స్ని కలవడం. అది ఎందుకోసమో ఇప్పటివరకు అయితే రివీల్ చేయలేదు. ఇంకా టైం కీపర్స్ ని కలవడానికి లేడీ లోకి టీవీ ఆఫీస్ లో ఉన్న ఒక గాడ్ బ్రెయిన్ తన మ్యాజిక్ ద్వారా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ తన మ్యాజిక్ అనేది పనిచేయదు. ఎందుకంటే టీవీ ఆఫీస్ లో మ్యాజిక్స్, మంత్రాలు, తంత్రాలు ఇలాంటివి ఏం పనిచేయవు. అందుకు ఇక్కడ లేడీ లోకి కొంచెం సర్ప్రైజ్ అయితే అయిపోతుంది. ఇంకా దాని తర్వాత లేడీ లోకి ఇంకా గాడ్స్ మధ్యలో ఒక మంచి ఫైట్ అనేది జరుగుతుంది. ఇక్కడ లేడీ లోకి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించేస్తుంది లేదా చంపేస్తుంది. మరోపక్క మన లోకి టీవీ ఆఫీస్లోకి రాగానే తన కత్తుల్ని తీసుకొని లేడీ లోకిని ఆపడానికి వెళ్ళిపోతాడు. కానీ మరోపక్క లేడీ లోకి గోల్డెన్ లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా అక్కడ ఉన్న గాడ్స్తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి మన లోకి వచ్చేస్తాడు. ఇంకా లేడీ లోకి ఇంకా లోకి మధ్యలో మంచి ఫైట్ అనేది జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరి ఫైట్లో చాలా సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి. అందుకు మనకి ఈ విషయం అయితే అర్థమవుతుంది, లోకిస్ వేరే వేరే వర్షన్స్ అయినా కూడా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆలోచన సేమ్గా ఉంటుంది అని. ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ చేసేటప్పుడే అక్కడికి టీవీఏకి హెడ్ అయిన రెవోనా రెన్స్లేర్ వచ్చేస్తుంది. ఇంకా ఆమె వాళ్ళ దగ్గరికి రాగానే లోకి టైం డోర్ని ఓపెన్ చేసేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు 2077లో లెమెంటిస్ 1కి. ఈ ప్లేస్ అయితే కామిక్ బుక్స్లో అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది. కానీ కామిక్ బుక్స్లో కూడా ఈ ప్లేస్ గురించి చాలా అంటే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. దానిని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కామిక్ బుక్స్లో అయితే ఇది ఒక ప్లానెట్. ఇది ఔటర్ వరల్డ్లో అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది. కొన్ని లక్షల సంవత్సరాల ముందు హెలా అనే ప్లానెట్ మీద రెండు స్పీషీస్ అనేవి ఉండేవారు. ఫస్ట్ స్పీషీ అయితే క్రీ, సెకండ్ స్పీషీ అయితే కొటాటి. ఈ రెండు స్పీషీస్ కూడా ఒకే ప్లానెట్ మీద ఉంటారు. ఒకసారి ఈ ప్లానెట్ మీదకు స్కల్స్ అనేవి వస్తారు. ఇంకా వాళ్ళు ఈ విషయం చెప్తారు, మేము మా దగ్గర ఉన్న టెక్నాలజీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము, అది కూడా ఒక స్పీషీస్తోనే అని. అందుకు వాళ్ళిద్దరి మధ్యలో చాలానే టెస్టెస్ అనేవి పెడతారు. అందులో కొటాటి స్పీసీస్ అయితే విన్ అవుతాయి. దీనిని చూసి క్రీ స్పీసీస్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆ కోపంతో ఆ కొటాటి స్పీసీస్ని ఇంకా ఆ స్కల్స్ని అందరినీ చంపేస్తారు. ఇంకా స్కల్స్ దగ్గర ఉన్న టెక్నాలజీ కూడా తీసేసుకుంటారు. ఇంకా ఈ క్రీ స్పీషీస్లోనే ఎవరికైతే గొడవలు ఇలాంటివి నచ్చవో వాళ్ళు వెళ్ళి లెమెంటిస్ అనే ప్లానెట్ మీదకి వెళ్ళి సెటిల్ అయిపోతారు. ఈ ప్లానెట్ క్రీ ఔటర్ వరల్డ్లో అయితే ఎగ్జిస్ట్ చేస్తుంది. కానీ మనం చూసిన లెమెంటిస్ 1 యాక్చువల్గా కామిక్ బుక్స్లో లెమెంటిస్ ప్లానెట్కి సంబంధించిన ఒక మూన్. ఇక్కడ మీరు ఏ ప్లానెట్ అయితే ఈ ప్లానెట్ మీదకి క్రాష్ అవ్వడానికి వస్తుందో అది యాక్చువల్గా లెమెంటిస్ ప్లానెట్ ఇది. ఇంకా దీని తర్వాత లేడీ లోకి లోకితో ఈ విషయం చెప్తుంది, నువ్వు నన్ను ఒక పెద్ద అపోకలిప్స్లోకి అయితే తీసుకుని వచ్చావు అని. ఇంకా దీని తర్వాత లేడీ లోకి లోకి బ్రెయిన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ లోకి బ్రెయిన్ పవర్ఫుల్గా ఉండడం వల్ల ఇలా చేయలేకపోతుంది. నిజం చెప్పాలంటే నేను ఈ సీన్ని చూసేటప్పుడు ఇది ఒక రొమాంటిక్ సీన్ లాగైతే నాకు అనిపించింది. ఆల్వేస్గా కదా ఈమె ఇలా దగ్గరికి వస్తుంటే ఇలా చేతులు వేస్తుంటే నాకైతే ఇలాగే అనిపించింది. ఆల్మోస్ట్ అందరూ ఇలాగే అనుకోయి ఉంటారు. కామెంట్ చేసి చెప్పండి మీరు అనుకోయింటే. ఇంకా దీని తర్వాత ఇక్కడ లోకి లేడీ లోకిని లోకి లోకి అని పిలుస్తుంటే అప్పుడు లేడీ లోకి తన పేరుని రివీల్ చేస్తుంది. తన పేరు సిల్వీ అని. అందుకు నేను ఇప్పుడు లేడీ లోకిని పిలవను, సిల్వీ అని పిలుస్తాను.
ఇంకా వీళ్ళిద్దరు ఈ మూడు మీదకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ టీవీకి సంబంధించిన టైం ప్యాడ్లో ఛార్జింగ్ అనేది అయిపోతుంది. దానిని ఛార్జ్ చేయడానికి వీళ్ళు పవర్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక ఇల్లు అనేది కనబడుతుంది. ఇంకా సిల్వీ వెళ్ళి ఆ ఇంటి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒక లేడీ ఒక గన్తో తనని బ్లాస్ట్ చేసి దూరం పాడేస్తుంది. ఇంకా దాని తర్వాత లోకి ట్రై చేస్తాడు ఆమెతో మాట్లాడడానికి. ఇంకా అతను తన భర్త రూపంలోకి మారిపోయి ఆమెను మానిపులేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ ఇక్కడ లోకి ఫెయిల్ అయిపోతాడు. ఆ లేడీ లోకిని కూడా ఆ గన్తో బ్లాస్ట్ చేసేసి దూరం పాడేస్తుంది. అక్కడే మనకి ఆర్క్ అనే స్పేస్ షిప్ గురించి కూడా తెలుస్తుంది. ఆ స్పేస్ షిప్ యాక్చువల్ గా ఈ ప్లానెట్ లో ఉన్న కొంతమందిని కాపాడి తీసుకుని వెళ్తుంది అని. అందుకు లోకి అండ్ సెల్వి ఈ ప్లాన్ వేస్తారు ఆ స్పేస్ షిప్ ని యూస్ చేసి ఈ ట్యామ్ ట్యాబ్ ని ఛార్జ్ చేయాలి అని. అందుకు వాళ్ళు ఆ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఈ స్పేస్ షిప్ నైతే ఆర్క్ అని అన్నారు. ఈ ఆర్క్ అనే పేరుని మనం ముందు కూడా విన్నాం. థార్ రాగ్నారోక్ లో థార్ యాస్గార్డియన్స్ ని కాపాడి ఏ షిప్ లో అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడో ఆ షిప్ ని కూడా ఆర్క్ అనే అన్నారు. ఇంకా ఇవన్నీ కాకుండా హిస్టరీలో కూడా ఒక ఫేమస్ స్టోరీ అనేది ఉంది. ఆ స్టోరీలో ఏం జరిగిందంటే ప్రపంచంలో ఒక పెద్ద సునామీ రాబోతుంది. అందుకు దేవుడే నోవా అనే మనిషి దగ్గరికి వస్తాడు. ఇంకా చెప్తాడు ఒక పెద్ద సునామీ రాబోతుంది, అందుకు నువ్వు ఒక ఆర్క్ తయారు చేయమని. ఆర్క్ అంటే ఒక షిప్. ఇంకా అతను ఆ షిప్ ని తయారు చేస్తాడు. ఇంకా జంతువులని కొంతమంది మనుషుల్ని ఎక్కించుకొని వాళ్ళందరినీ కాపాడతాడు. ఇక్కడ కూడా సిమిలర్ గానే జరుగుతుంది, కానీ కాపాడే విధానం వేరే. ఐ మీన్ ఇక్కడ డబ్బులున్న వాళ్ళని అయితే వీళ్ళు కాపాడుతున్నారు, కానీ డబ్బులు లేని వాళ్ళు మామూలు మనుషుల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా దాని తర్వాత వాళ్ళు ఒక ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తారు. ఆ ట్రైన్ యాక్చువల్ గా ఆర్క్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా లోకి అక్కడ ఉన్న గాడ్ లోకి అయితే మారిపోతాడు. ఇంకా వాళ్ళిద్దరు ఆ ట్రైన్ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ లోకి ఈ విషయం చెప్తాడు అతను మ్యాజిక్ తన మదర్తో నేర్చుకున్నాడు అని. కానీ ఇక్కడ సెల్వి తన వాళ్ళ గురించి, తన రిలేటివ్స్ గురించి, తన ఫాదర్ గురించి ఎలాంటి ఏమి విషయాలు చెప్పదు. కానీ ఈమె చెప్తుంది నాకు నా మదర్ గురించి అన్ని విషయాలు అయితే తెలియదని చెప్తుంది. దానికి లోకి అడుగుతాడు అలాగైతే నువ్వు మ్యాజిక్ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని. దానికి ఆమె చెప్తుంది నేనే నేర్చుకున్నాను అని. అందుకు మనకి ఈ విషయం అయితే అర్థమవుతుంది అందుకోసమే లోకి దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్స్ కన్నా తన దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్ తన తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లోకికి తన మదర్ మ్యాజిక్ చేయడం అయితే నేర్పించింది, కానీ ఇక్కడ సెల్వి తనకు తానే నేర్చుకుంది కాబట్టి ఆమెకు చాలా తక్కువ మ్యాజిక్ ట్రిక్స్ అయితే తెలుసు. అందుకు మీరు ఇలా అనుకోకండి ఈమె పవర్ లెవెల్ తక్కువగా ఉన్నాయి అని. ఇక్కడ ఈ సెల్వి లోకి అంత పవర్ఫుల్లే, కానీ ఇక్కడ తనకి లోకి దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్స్ ఆమె దగ్గర లేవు అంతే. కానీ ఇక్కడ లోకి ఎంత పవర్ఫుల్లో ఈమె కూడా అంతే పవర్ఫుల్లే. ఈ డిస్కషన్లోనే లోకి చాలా విషయాలే చెప్తాడు. అతను ఈ విషయం చెప్తాడు తన మదర్ ఒక ఫ్లవర్ని ఒక ఫ్రాగ్ లాగా మార్చే మ్యాజిక్ను కూడా నేర్పించింది అని. అందుకోసమే అతను ఈ పవర్స్ని యూస్ చేసే కామిక్ బుక్స్లో అలాగే సినిమాటిక్ యూనివర్స్లో కూడా లోకి థార్ని అయితే ఫ్రాగ్లో అయితే మార్చాడు. కామిక్ బుక్స్లో అయితే మార్చినట్టు చూపించారు, కానీ సినిమాటిక్ యూనివర్స్లో అయితే ఇలా ఏం చూపించలేదు. ఇక్కడ థార్ రాగ్నారోక్లో థార్ చెప్తాడు ఒకసారి లోకి నన్ను ఫ్రాగ్లాగా మార్చాడు అని. అందుకు ఇది ఒక రెఫరెన్స్ అనేది కావచ్చు. ఇంకా దీని తర్వాత సెల్వి ఈ విషయం చెప్తుంది నేనైతే ఒక రిలేషన్షిప్లో అయితే ఉంటిని, అతనంటే నాకు చాలా ఇష్టమని చెప్తుంది. ఇంకా ప్రేమ గురించి వీళ్ళిద్దరు చాలా కాంప్లికేటెడ్ వేవ్లో అయితే డిస్కస్ చేస్తారు. ఇంకా దీని గురించి సెల్వి లోకిని అయితే అడుగుతుంది, దానికి అతను ఎలాంటి జవాబు అయితే ఇవ్వడు. దీనివల్ల మనకి ఈ విషయం అయితే అర్థమవుతుంది లోకిది ఏ వేరియంట్ అయినా కానీ ఆ వేరియంట్ బైసెక్షువల్ అని. ఈ విషయం అయితే కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఎంసీయూలో లోకి ఒక ఫీమేల్ క్యారెక్టర్ కాదు, ఒక మేల్ క్యారెక్టర్ కాదు. నన్ను అడిగితే అతను ఫీమేల్ కూడా మేల్ కూడా, అందుకు అతను జనరల్ని ఎంసీయూలో ఫ్లూరిడ్ అని అన్నారు. అందుకు అతను ఒక మేల్ని ఇష్టపడినా ఒకటే, లేకపోతే ఒక ఫీమేల్ని ఇష్టపడినా ఒకటే. ఇంకా ఈ డిస్కషన్ మొత్తం జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ సీన్లో సెల్వి నిద్ర నుంచి లేస్తుంది. ఇంకా చూస్తుంది లోకి ఫుల్గా తాగి డ్యాన్స్ చేస్తున్నాడు అని. ఇంకేముంది లోకి ఇలా చేయడం చూసి వీళ్ళిద్దరు దొరికిపోతారు. ఇంకా దాని తర్వాత ఆ ట్రైన్లో ఒక ఫైట్ అనేది జరుగుతుంది. ఆ ఫైట్లో లోకి ఒక గాడ్ని ట్రైన్ నుండి కిందకు పాడేస్తాడు. దీనిని చూసి అక్కడున్న గార్డ్స్ లోకిని కూడా కిందకు పాడేస్తారు. దీనిని చూసి సెల్వి కూడా ట్రైన్ నుండి కిందకు దుంకేస్తుంది, ఎందుకంటే ట్యాంప్యాడ్ అనేది లోకి దగ్గర ఉంది కాబట్టి. ఇంకా దాని తర్వాత మనకి ఈ విషయం తెలుస్తుంది ఆ ట్రైన్ నుండి దుంకడం వల్ల ఆ టైం ట్యాబ్ అనేది విరిగిపోయింది అని. అందుకు వాళ్ళిద్దరూ మరొక ప్లాన్ అనేది వేస్తారు. ఆ ప్లాన్ ఏమిటంటే వాళ్ళు ఆ ఆర్క్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ ఆర్క్ని హైజాక్ చేసి అక్కడ నుండి పారిపోవాలి అని. అందుకు వాళ్ళు ఆ ఆర్క్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు లోకి సెల్వికి ఈ విషయం అడుగుతాడు నేనైతే నా గురించి చాలా విషయాలు చెప్పాను, కానీ నీ గురించి ఒక్క విషయం కూడా చెప్పలేదు అని. అందుకు సెల్వి తన మ్యాజిక్ పవర్ ఎలా పనిచేస్తాయో చెప్తుంది. ఆమె ఈ విషయం చెప్తుంది నేను ముందున్న వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే నేను ఫస్ట్ వాళ్ళ మెమొరీకి వెళ్ళి వాళ్ళ ఇష్టమైన ప్లేస్ని వాళ్ళ ఇష్టమైన విషయాన్ని గుర్తు చేయాలి అని. అప్పుడు వెళ్ళి వాళ్ళు నా కంట్రోల్లోకి వస్తారని చెప్తుంది. అందుకు ఆమె ఎగ్జాంపుల్గా C20తో చేసిన దాన్ని చెప్తుంది. అప్పుడు లోకి అడుగుతాడు నువ్వు ఎలా చేస్తావు, టీవీ ఆఫీసర్స్ని అయితే టైం కీపర్స్ తయారు చేశారు కదా, మళ్ళీ నువ్వు ఎలా కంట్రోల్ చేసావు అని. దానికి సెల్వి అంటుంది నువ్వు రాంగ్గా అనుకుంటున్నావు,
టీవీఏ ఏజెంట్స్ కూడా మనలాంటి వేరియంట్స్ అని. ఇదే మనకి మరొక విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అదేమిటంటే మోబియస్ కి జెట్ బోర్డ్స్ అంటే ఎందుకు అంత ఇష్టం అని. ఎందుకంటే ఒక టైంలో మోబియస్ ఎర్త్ మీదే ఉండేవాడు, అతను ఒక నార్మల్ పర్సన్. కానీ టీవీఏ వాళ్ళు అతన్ని పట్టుకుని వచ్చి అతని మెమోరీస్ని ఎరేజ్ చేయకుండా అతన్ని బ్రెయిన్ని బ్రెయిన్ వాష్ చేసేసారు. ఇంకా అతన్ని టీవీఏలో ఒక ఏజెంట్ని చేసేశారు. దీని మీనింగ్ టీవీఏలో ఎంతమంది అయితే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా బ్రెయిన్ వాష్ వేరియంట్స్ వాళ్ళు, ఏజెంట్స్ అయితే కాదు. ఒకరు తప్ప రేవోనా రెన్స్లేయర్, ఎందుకంటే ఈమెనే టీవీఏకి లీడర్ కాబట్టి, ఇంకా ఈమె ఆర్డర్ టీవీఏ మొత్తం ఫాలో అవుతుంది కాబట్టి. ఇంకా మనకి మరొక విషయం కూడా అర్థమవుతుంది, ఈమె ఏదో సీక్రెట్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది అని. అందుకు నాకు ఇలా అనిపిస్తుంది, వీళ్ళందరి వెనకాల క్యాంగ్ ది కాంక్రాడ్ ఉన్నాడు అని. ఎందుకంటే కామిక్ బుక్ లో కూడా ఈమెకు క్యాంగ్ ది కాంకరర్ కి సంబంధం అనేది ఉంది. దానిని నేను ఫస్ట్ బ్రేక్డౌన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఆ వీడియో వెళ్ళి చూడకపోతే ఆ వీడియోని తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా దాని తర్వాత వీళ్ళిద్దరూ ఆ ఆర్క్ ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా ఆ ఆర్క్ లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకు వాళ్ళు చాలానే ఫైట్స్ అనేవి చేస్తారు, ఇంకా చాలానే కవర్స్ తీసుకుంటారు. ఇంకా ఇక్కడే మనకి లోకికి సంబంధించిన పవర్స్ కూడా చూడడానికి దొరుకుతాయి. ఇక్కడ లోకి మీద ఒక బిల్డింగ్ అనేది పడుతూ ఉంటుంది, అప్పుడు లోకి తన పవర్స్ని యూస్ చేసి ఆ బిల్డింగ్ని సరి చేసేస్తాడు. కానీ నేనైతే ఇప్పటి వరకు లోకి ఇలాంటి పవర్స్ యూస్ చేస్తున్నట్టయితే చూడలేదు. కానీ మనం లాస్ట్ ఎపిసోడ్ అయితే చూసాం లోకి ఆ టైమ్ స్టోన్ని చేతిలో పట్టుకున్నాడు, అందుకు లోకి ఆ టైమ్ స్టోన్ని దొంగతనం కూడా చేసి ఉండవచ్చు. ఎందుకంటే మనకి లోకి గురించి అన్నీ తెలుసు, లోకి దొంగతనం చేయడంలో లోకిని మించిన వాళ్ళే లేరు, అందుకు అతను ఇలా ఆ టైమ్ స్టోన్ని యూస్ చేసి ఉండవచ్చు. ఇంకా దీనితో పాటే లోకి దగ్గర టెజరెట్ కూడా ఉన్నట్టు మనం లాస్ట్ ఎపిసోడ్లో అయితే చూసాం. ఇక్కడ లోకి దగ్గర టెజరెట్ ఉంటే వీళ్ళిద్దరు అక్కడ నుండి ఈజీగా తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ లోకి ఇలా చేయటం లేదు. ఎందుకంటే ఇక్కడ బహుశా లోకి సెల్వీ ప్లాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఆమె ముందేం చేయబోతుంది, ఇంకా ఆమె ప్లాన్ ఏమి, ఇంకా ఆమె ఏం చేయబోతుంది, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. అందుకనే అతను టెజరెట్ కూడా యూస్ చేయకపోయి ఉండవచ్చు. ఇంకా అందుకే అతను సెల్వీతో అంత బాగా మాట్లాడుతున్నాడేమో. కానీ వీళ్ళిద్దరూ ఇదంతా చేసినా కూడా లాస్ట్కి వాళ్ళు ఆ ఆర్క్ దగ్గరికి వెళ్ళగానే ఆ ఆర్క్ మీద ఆ మూడి సంబంధించిన ఒక పార్ట్, ఒక మ్యూటన్ వచ్చి పడుతుంది, ఇంకా ఆ షిప్ అనేది నాశనం అయిపోతుంది. ఇంకా ఈ ఎపిసోడ్ ఈ క్లిఫ్ హ్యాంగర్తోనే ఎండ్ అయిపోతుంది. ఇంకా దీని తర్వాత మనకి ఈ ఎపిసోడ్ క్రియేట్ సీన్స్లో లోకి అండ్ సెల్వీ కలిసి ఉన్న ఫోటో కూడా కనబడుతుంది. ఇంకా ఈ ఫొటోస్ అన్ని టీవీలో అయితే ఉన్నాయి, అందుకు ఇక్కడ టీవీ వాళ్ళకి తెలుసు వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు, అందుకు వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి టీవీ వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఇంకా ఈ ఎపిసోడ్ నుంచి చాలా మంది అనుకో ఉంటారు ఈ ఎపిసోడ్ చాలా చిన్న ఎపిసోడ్ అని, ఆ విషయాన్ని నేను అగ్రి కూడా చేస్తాను. కానీ నాకైతే ఈ ఎపిసోడ్ మొత్తం లోకి అండ్ సెల్వీ మధ్యలో ఉన్న డైనమిక్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోయి రాబోయే ఎపిసోడ్స్లో టీవీఏని నాశనం చేస్తారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, అదేమిటంటే ఇక్కడ టీవీఏ యూస్ చేస్తున్న కంప్యూటర్స్ కానివ్వండి, వాళ్ళ డ్రెస్ సెన్స్ కానివ్వండి, ఇంకా లేకపోతే వాళ్ళ పేపర్ వర్క్స్ కానివ్వండి, అవన్నీ 70s 80s సంబంధించిన గ్యాడ్జెట్స్ లాగా ఉన్నాయి. ఇంకా హ్యాంగ్పింగ్ కూడా MCUలో పింపార్టికల్స్ని ఆ టైంలోనే తయారు చేశారు, అందుకు ఇలా కావచ్చు అతను పింపార్టికల్స్ని రెడీ చేయడం వల్ల క్వాంటమేనియాలో డోర్ అనేది ఓపెన్ అయ్యి ఉండవచ్చు. ఇంకా దానిని యూస్ చేసి ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళి ఇది మొత్తం స్టార్ట్ చేసి ఉండవచ్చు, అందుకు అక్కడున్న వస్తువులన్నీ ఆ టైంకి సంబంధించిన అలాగే ఉన్నాయి లాస్ట్కి వాళ్ళ డ్రెస్సెస్తో సహా. ఇంకా లాస్ట్ కంక్లూజన్ దగ్గరికి వస్తే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి ఈ విషయం అయితే అర్థమైపోయింది, ఇక్కడ టీవీలో పనిచేసిన వాళ్ళందరూ బ్రెయిన్ వాష్ వేరియంట్స్ అని. ఇంకా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావటం లేదు, సేమ్ టు సేమ్ వాండా విజన్ లాగా. అక్కడ కూడా వాండా వాళ్ళ బ్రెయిన్ని కంట్రోల్ చేసేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. ఇక్కడ కూడా ఎవరో వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నారు బ్రెయిన్ వాష్ చేసి. అతను ఈ షోలో మెయిన్ చెక్లీ కావచ్చు, ఐ మీన్ మెయిన్ విలన్ కావచ్చు. ఆ చెక్లీ ఈ షోకి ఒకటే కాకుండా ఫేస్ 4కే మెయిన్ విలన్ కావచ్చు. ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఈ లోకి సిరీస్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ డైరెక్షన్లో అయితే వెళ్తుంది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీకు ఈ బ్రేక్ డౌన్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఈ వీడియో కానీ ఇష్టపడి లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ నా చెట్టే మూడు విషయం ఇలాంటి వీడియోస్ మీద తీసుకోవడానికి. అలాగే ఇప్పుడు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మార్వెల్ ఫ్రెండ్స్కి, అందరికీ ఇప్పుడు షేర్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే తప్పకుండా తీసుకోండి. ఇంకా అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వీళ్ళు కూడా తప్పకుండా ఫాలో కండి. సరేనా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అంతవరకు బాయ్. Watch. I know why they ain't know me, so I switch plot. Now we're running out of fuel, so fuck a pit stop. Hold the wrist, I had to get the bag. Ice on my wrist, diamonds move a lag. Never switching position, that's what money.